నమస్తే రమగారు నమస్తే జయ రమగారు నల్ల బట్టలు వేసుకోవచ్చని కొంతమంది వేసుకోకూడదని మరి కొంతమంది అలాగే శనివారం వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది శనివారం ఖచ్చితంగా నలుపు మన బట్టల్లో ఎక్కడో చోట ఉండేలాగా లేకుంటే నలుపే మంచిదని విన్నాను అసలు వీటి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అసలు నిజంగా నల్ల బట్టలు ధరించవచ్చా ధరించకూడదా ఇప్పుడు ఎలా అంటే రకరకాల వ్యవహారాలు చేయాలి బ్లాక్ నలుపు అనగానే వేడిని ఎక్కువగా స్వీకరిస్తుంది నల్ల బట్టలు వేసుకుంటే వేడిగా ఉంటుంది ఎండలోకి వెళ్తే నా బ్లాక్ చక్క షర్ట్ వేసుకున్న వాడికి ఎక్కువ వీపు చుర్రమంటుంది సహజంగా ఇది తర్వాత నలుపు నెగిటివిటీకి సంకేతం బ్లాక్ డ్రెస్ బ్లాక్ని చూస్తే మనకి పాజిటివ్ ఐడియా రాదు ఒక నెగిటివ్ ఐడియా వస్తుంది పూర్వకాలం అయితే నల్ల బట్టలు ధరించరాదు అనే చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం నల్లబట్టలు ఎవరిని చూస్తామో అయ్యప్ప స్వాములు మాత్రమే ఆ నలభై రోజులు మాత్రమే వాళ్ళకి ఇంకా రంగుల మీద సౌందర్యం పట్ల ఆసక్తి ఉండకూడదని నలుపు చెప్పు నలుపు చెప్పు బహుశా మనకి పురాతన కాలం నుంచి అయితే అంత నల్లటి వస్త్రాలు ఉండేవి కాదు లేవు తర్వాత అవి వేసుకోవడం అంత శుభ భావించే భావించేవాళ్ళు కాదు ఎవరికైనా పెద్ద బట్టలు పెడుతున్నాం అనుకో అందులో ఒక నల్లజా జీర కూడా ఉండకూడదు ఇప్పుడు నలుపు పెట్టకూడదు ఆలోచిస్తాం కదా ఆ విషయం అందరికీ ఉంటుంది నలుపు పెట్టకూడదు అనే సిద్ధాంతం మనం కొనుక్కునేటప్పుడు కొనుక్కుంటాం ఈ నలుపుతోటి ఇది ఇవి మెయిన్ నెగిటివ్ పాయింట్స్ అండ్ తర్వాత మన దీని పేరేంటి శనీశ్వరుడు ఆయన నలుపని ఆయన వాహనం కాకని ఆయనకి నలుపు అంటే ఇష్టమని నల్లటి వస్త్రమే ఆయనకి ధరింప చేయాలని నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు పోసి దాన్ని చక్కగా మూట్లా చుట్టి దాన్ని పెట్టి దీపం వెలిగించాలని నల్లటి ఒత్తివేసి ఆయన ప్రీతి కోసం చేయాలని కొన్ని నియమాలు చెప్పబడతాయి అందుకని శనివారం నాడు నల్లటి పట్టలేసుకుంటే శనీశ్వరుడు శాంతిస్తాడని భావిస్తారు ఇవన్నీ అమెండ్మెంట్స్ ఇది వరకు లేదు తర్వాత కాలంలో పెరిగింది ఈ నలుపు పెట్టకూడదనే సంగతి చాలా వందల వేల నుంచి ఉంది వచ్చి ఉన్నాయి బట్టల్లో కొద్దిగా నల్లగీతలు క్రమంగా ఏంటంటే మొదటి రోజుల్లో ఏవో ఎక్కువగా తెల్ల వస్త్రాలే ఉండేవి ఏవో రంగులు ఉండేవి అద్దకపు రంగులు అప్పుడు ఇన్ని కలర్స్ కాంబినేషన్స్ ఈ రకమైన టెక్స్చర్లు ఎక్కడున్నాయి అవును లేవు ఏవో నేసేవాళ్ళు ఆ నేసేవాళ్ళలో వాటిలలో ఏంటంటే బ్లాక్ ఉండకూడదు అని ఒక నియమం ఏర్పరిచి పెట్టారు మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ నల్లటి బట్టలు కట్టుకోకూడదు పిల్లల మీద నెగిటివిటీ పడుతుంది మా మామగారు అయితే బ్లాక్ కోట్ కూడా వేసుకోవద్దనేవారు పొట్టకు దగ్గరగా ఉంటుంది అది పిల్లవాడికి చీకటిగా ఉంటుంది ప్రపంచం అంతా మనం వేసుకునే బట్టలు పిల్లాడు చూస్తాడా అంటే చూడ్డు కానీ అలా ఫీలింగ్స్ అదేలేండి పెద్దవాళ్ళు చెప్పారండి దాని వెనుక లేదో ఆవిడ ఆవిడ సొంత ఫీలింగ్ కూడా అయి ఉండొచ్చు అట్లా 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 ఏమవుతుందంటే ఫీలింగ్స్ డెవలప్ అయ్యే కొంతకి కొన్ని చేయొచ్చని కొన్ని చేయకూడదని అశుభమని అలా పుట్టేస్తాయి శాస్త్రం ఒక గీత గీస్తే మనం వంద గీతలు గీసుకుంటాం మన అనుభవంతో ఏ బ్లాక్ సారీయో కట్టుకున్న రోజున కడుపుతో ఉన్న పిల్ల పడింది అనుకో బట్టలు కట్టుకుంది అందుకే పడింది అవునండి అప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళంతా ఇంతే వాళ్ళ ఊరు వాళ్ళంతా అంతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏ బ్లాక్ వేసుకున్నాం ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది వద్దు వద్దు వాళ్ళు ఎవరికో అలా అయింది అని చెప్తారు జాతకరీ కూడా కొంతమందికి మీరు అసలు నలుపే వేసుకోకూడదని ఇలాంటివి కూడా వింటూ చెప్తారు బ్లాక్ పనికి రాదు అని చెప్తారు అయితే ఇప్పుడు ఇందులో ఇప్పుడు నీలం పెట్టుకుంటారు శనీశ్వరుడు కోసం అది బ్లాక్గా కనపడుతుంది కానీ వెలుగు వైపుకి పెడితే అది బ్లూగానే కనపడుతుంది అవును ఈ బ్లూలో హెచ్చు రంగు కదా బ్లాక్ అంటే అవును ముదురు నీలం నీలా ఇంకా గాఢంగా చేయగా 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 బ్లాక్ అయిపోతుంది అంతే కదా అయితే ఇప్పుడు ఈ బ్లాక్ గురించి మనకేంటంటే ఇప్పుడు లేటెస్ట్గా బ్లాక్ ఫ్యాషన్ అవును చాలామందికి బ్లాక్ ఇష్టం నీకు కూడా ఇష్టం నా చిన్నప్పుడు నాకు కూడా ఇష్టంగానే ఉండేది చిన్నతనంలో బాగా వేసుకునేదాన్ని నేను తర్వాత తర్వాత బాగా తగ్గిపోయి ఎప్పుడైనా ఒకసారి ఒకటి ఏదో బాగుందని కొనుక్కుంటాం కానీ బ్లాక్ వేసుకున్నప్పుడు మనకి కొంతమందికి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి చాలా మందికి పాజిటివ్ ఫీలింగ్సే వస్తాయి ఎందుకంటే చెప్తా బ్లాక్ డ్రెస్ కానీ బ్లాక్ షర్ట్ మగ పిల్లలు కానీ వేసుకున్నారు అద్దం ముందు నిలబడితే ఈ నలుపు మీద మన ముఖం బ్రైట్గా కనపడుతుంది ఎస్ నల్లదాని పక్కన ఉన్న సాధారణ తెల్ల వస్తువు కూడా బాగా తెల్ల వస్తువు అవుతుంది ఎలివేట్ అవుతుంది దాంతోటి మనం అందంగా ఉన్నామని మనకు తోస్తుంది మనకు అద్దమే కదా మనని సాటిస్ఫై చేసేది అందంగా ఉన్నామనిపించేసరికల్ అది ఫ్యాషన్గా భావిస్తాం బాగుంది అనిపిస్తుంది కట్టుకోవాలనిపి ఎవరినైనా చూస్తాం మామూలుగా కంటే ఆ నల్లటి చీరలో వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది ఎందుకంటే బాడీ కలర్ కూడా చేతులు పొట్ట దగ్గర వీపు దగ్గర వైట్గా కనపడుతుంది మొహం తెల్లగా కనపడుతుంది సామాన్ సాయి వాళ్ళు కూడా బ్రైట్ అయిపోతారు రంగుల వల్ల కదా బ్రైట్నెస్ దాంతో ఏమవుతుంది వాళ్ళకి బాగుంది కాబట్టి అది ఫ్యాషన్గా భావిస్తాం రంగుల్లో ఏముంది అసలు ఫీలింగ్స్ ఏముంటాయి కాకపోతే మన మనసుకు నచ్చుతాయి కదా కొన్ని కొన్ని కలర్స్ చాలా నచ్చ వేసుకుంటే కంఫర్ట్గా అనిపించేస్తుంది ఆ కంఫర్ట్ గా అనిపించేది తెలుపు లేత నీలం ఊదా రంగు తర్వాత లేత పసుపు అది చూసే వాళ్ళకి కూల్ గా ఉంటుంది కట్టుకున్న వాళ్ళకు కూడా బట్టలు కట్టుకున్న వాళ్ళకు కూడా డార్క్ కలర్ చీర కట్టుకున్న వాళ్ళకి కంటే లైట్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళకి కూల్ ఫీల్ ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం తాలూకు ప్రభావం లేత తక్కువ ఉంటుంది డార్క్ కలర్ మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నల్లగా వేసుకుంటే ఎవరు అంటే జనాల్ని ఆకర్షిస్తాం తద్వారా మన ఆరా చిల్లులు పడిపోతాయి దిష్టి తగులు దిష్టి తగులుతుంది జనంలో కనపడతాం కదా అందుకని వద్దనే వాళ్ళు బహుశా మేబీ బ్లాక్ వాడకూడదు నల్లటి బొట్టు పెట్టుకోకూడదు ఈ నల్ల బొట్లు అవి ఎప్పుడు పెట్టుకుంటారు తంటి పిల్లలకి పెట్టారు ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు కుంకుమ ధరించకుండా నల్ల చుక్కలు ధరిస్తారు తర్వాత ఏంది మన విషాదం సంకేతంగా విచార సంకేతము తర్వాత నిరసనగా సంకేతంగా బ్లాక్ వాడుకుంటాం అంటే ఆల్ నెగిటివిటీ కదా అందులో ఉంది అవును అందుకని నల్ల బట్టలు వద్దంటారు ఇప్పుడు ఎండాకాలం వేసుకోగలమా బ్లాక్ ఎండాకాలం వేసుకోలే వేసుకోలేము శీతాకాలం వర్షాకాలం కొంచెం పర్వాలేదుగా బాగానే ఉంటాయి పూర్వక పద్ధతి అయితే పెద్దవాళ్ళు వద్దనేవాళ్ళు ఈరోజు ఫ్యాషన్ని బట్టి మీ అవసరము మీ ఆసక్తి అభిరుచి అభినవేశము ఇవన్నిటిని బట్టి వేసుకోవటమే కాకపోతే అన్నీ నల్ల చొక్కాలు వేసుకుంటారా కొన్ని అన్ని నల్ల నల్ల ఎక్కువ ఇష్టం అని చెప్పి మొత్తం అదే పెట్టుకోలేకపోతాం ఉన్న వాటిలో ఎక్కువ ఇస్తాం ఒకటి రెండు ఏ వైల్ చేయొచ్చు కానీ శుభకార్యాలకి వివాహాది శుభకార్యాలకు మనం వెళ్ళేటప్పుడు మన మన శుభకార్యాల్లో కానీ మనం వెళ్ళేటప్పుడు కానీ దేవాలయాలకి వీటికి పెట్టుకోవద్దు బ్లాక్ వీటిని వేసుకోవద్దు అంటే వేసుకోవద్దు మనం దేవాలయానికి వెళ్తామా ఎలా వెళ్తాం మనం ప్రచండమైన పాజిటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశిస్తాం మనం ఒక నెగిటివ్ ఎనర్జీని తొందరగా ఆకర్షించే ఆ వస్తువుని ఎందుకు వేసుకోవాలి ఒంటి నిండా ఉంటుంది కదా అవసరం అంటే దేహాన్ని కప్పి ఉంచేది ఒక పాజిటివ్ థింగ్ని తీసుకోవడానికి కదా మనం వెళ్తున్నాం అలాంటప్పుడు వేసుకోవద్దు అందరి నల్లబట్టలు వేసుకొస్తే దేవాలయంలో మిగిలిన వాళ్ళకి ఏమిటి ఇంత బ్లాక్ డ్రస్ వేసుకొచ్చారు అని అనిపిస్తుంది అవును అయ్యప్పలకి మినహాయింపు అది వేరే సంగతి చాలా ఏళ్ల క్రితమే ఇది ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో అయి ఉంటుంది మేము ట్రిప్కి వెళ్ళాము నార్త్ ఇండియాకి నేను కొంచెం చిన్నదాన్నప్పటికీ ఏ ఎర్లీ సో ఇంకా ట్వంటీ కూడా లేవో నాకు మాన్సాదేవి టెంపుల్కి వెళ్ళాము హరిద్వార్ నుంచి హరిద్వార్లో వెళ్తే అప్పుడు ఒక గ్రీన్ పట్టు పట్టులంగా దాని మీదకి బ్లాక్ పోనీ ఉండేవి నాకు ఆ టెంపుల్లో వాళ్ళు అప్పటికి హిందీ కూడా బాగా రాదు నాకు ఆనాటికి హిందీ బాగా రాదు ఏవో కొంచెం ఇంగ్లీష్తో నడిపేవాళ్ళం మా అక్కగారు అబ్బాయి తీసుకెళ్ళాడు అని ఆవిడ చెప్పింది అనమాట ఒక ఆవిడ బ్లాక్ వేసుకుని రాకూడదు మాన్సాదేవి దేవాలయానికి ఆవిడకి నలుపు ఇష్టం ఉండదు సర్పదేవత మానసాదేవ్ అంటే అటు పనికిరాదన్నారు పిల్లలు పుట్టారు ఆవిడని చూస్తే అయితే నేను గబగబా వచ్చేసాను నన్ను వెంటనే పంపి ఎక్కువసేపు ఉండొద్దు జనాల మధ్యలో అని చెప్పారు నన్ను ముందు దర్శనం చేయించి పంపించారు మాకు తెలీదు మీరు పెద్దవాళ్ళు కదా మేము ఈ ప్రాంతం వాళ్ళం కాదని వాడేదో సర్ది చెప్పాడు సరే అయితే మా బావ ఉత్తరీయం ఉంటే మా బావ వచ్చారు మా పెద్ద బావ ఉన్నారు మాత్రం ఆ ఉత్తరీయం ఒక టవల్ లాంటిది ఉంటే అది భుజం మీద వేసుకుని బ్లాక్ కనపడకుండా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను అనమాట నేను కొన్ని దేవాలయాల్లో కూడా ఆ నియమాలు ఉంటాయి సో దేవాలయంలోకి వెళ్ళద్దు బ్లాక్ వేసుకుని మనం పాటించదలుచుకుంటే కనుక లేదు ఇదంతా అంబకు మేము వేసుకుంటాము ఏమి ఇష్టం మమ్మల్ని అడిగేదేం లేదు పెళ్లిళ్ళప్పుడు బ్లాక్ చీరలు మన ఫ్రెండ్స్ వెళ్తాము అప్పుడు కూడా అలా నల్ల చీరలు అవి కట్టుకోవద్దు పూజల్లో నల్లటి బట్టలు కట్టుకుని అసలు కూర్చోకూడదు కూర్చోవద్దు కూడదు కాదు వద్దు వద్దు కూడదంటే అదేదో శాస్త్రంలో చెప్పారా అనిపిస్తుంది ఎందుకు మనం ఒక పాజిటివ్ థింగ్ కోసం వెళ్తున్నాం నెగిటివ్ థింగ్ని క్యారీ చేయొద్దు ఈ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చిన్నపిల్లలకి నల్లటి బట్టలు వేయటము అలాంటివి చేయబోకండి ఒక నల్ల చుక్క పెడితే పిల్లడి దృష్టి తగలకుండా ఉంటుంది ఆ చొక్కా నల్లగా వేస్తే ఎక్కువ దృష్టి తగులుతుంది ఎక్కువగా అనిపిస్తారు ఓకే బ్లాక్ బట్టల వల్ల ఏమవుతుంటే దాని వే చెమట పోస్తుంది వేడి ఎక్కువగా క్యారీ చేస్తుంది ఎక్కువ వేడిగా అయిపోతుంది బొళ్ళు న్యాచురల్గా జరిగేదే కదా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పైగా సీజనల్గా ధరించాలి కలర్స్ ఎప్పుడూ కూడా ఒకటేలాగా డార్క్ కలర్స్ శీతాకాల వర్షాకాలాల్లో ధరించేవి ఎండాకాలం వేసుకోకూడదు ఆలోచించండి ఇందులో నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అని అనిపిస్తే డెఫినెట్గా దాన్ని పాటించండి అలాగే రమ్మగారు గారు నమస్తే నమస్తే సార్